తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న వాయువ బంగాళాఖాతం ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఒడిశా సరిహద్దు తీర ప్రాంతాల్లో విస్తరించింది. ఇటు అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఋతుప్రవణ ధోరీ ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించింది. ఇక ఈ ప్రభావంతో రానున్న 3 రోజులు మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు పడే సూచనలు లేని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఐఎండీఏ సూచనల ప్రకారం వాయువ బంగాళాఖాతంపై అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఇక విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఇది రానున్న 48 గంటల్లో ఒడిశా మీదుగా పశ్చిమ వాయువు దిశగా పయనించే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభావంతో 3 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. నేడు మన్యం, అల్లూరు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగిలిన చోట్ల జల్లులు పడే అవకాశం ఉన్నట్లు వివరించారు. ఇక రాష్ట్రంలో 3 రోజులు ముసురు వాతావరణం ఉంటుందని తెలిపారు. మరోవైపు ఎగువ రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల స్వల్పంగా గోదావరి వరద ఉధృతి పెరుగుతుందని తెలిపారు. ముందస్తు ప్రభావిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తుంది. ఇక ముందస్తు సహాయక చర్యలకు అల్లూరి ఎన్డీఆర్ఎఫ్, ఏలూరుకు 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించారు. ఇక విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, అదేవిధంగా 1800420111, రెండు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక జిల్లాల్లో మండల స్థాయిలో కూడా అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. బోట్లు, మోటార్ బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణం చేయవద్దని సూచించారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేరదన్నారు. గురువారం రాత్రి 7 గంటల నాటికి ధవళేశ్వరం వద్ద ఇన్ఫ్లో 648291 ఉందని, శుక్రవారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెల్లడించారు. మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతున్న అంచనాతో గోదావరి, కృష్ణా నదులు వచ్చే వరదకు వర్షాలు కూడా తోడైతే పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి వర్షాలు మాత్రమే కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.